వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే సోమవతి అమావాస్య అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి సతీదేవి అనే కుమార్తె ఉండేది. ఆమె శివుణ్ణి ప్రేమించి దక్ష ప్రజాపతికి ఇష్టం లేక వివాహం చేసుకుంది. ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం మొదలు పెట్టదల అందరు దేవుళ్ళను దేవతలను ఆహ్వానిస్తాడు, కాని శివుణ్ణి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. కాని సతీదేవికి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన వారు యజ్ఞానికి ఆహ్వానించకపోయినప్పటికీ కూడా వెళదాము అని శివుణ్ణి కోరగా శివుడు నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సతీదేవి యజ్ఞం దగ్గరికి వెళ్ళగానే దేవతల అందరి ముందు దక్షుడు ఆమెను శివుణ్ణి దుర్భాషలాడుతాడు. సతీదేవికి కోపం వచ్చి వారిని అవమానించాడు. అగ్నిలోకి ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టి దానితో ఆ పరమశివుడు ఆగ్రహించి తన తల నుంచి ఒక జటాజూటాన్ని పెరిగి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటంలో నుంచి ఒక మహావీరుడు పుట్టుకువచ్చి ఆయనే 1000 చేతులతో భయంకరమైనటువంటి ముఖాలతో అపూర్వమైనటువంటి కూరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళి సమేతుడై ఉదయించి శివాజ్ఞంతో దక్షుడి యొక్క యాగాన్ని నాశనం చేశాడు. ఆ యాగంలో ఉన్న చంద్రుణ్ణి చూసి ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా శివుడు లేకుండా చేస్తున్నటువంటి యజ్ఞంలో కూర్చొని పరమాన్నం తిందామనుకున్నావా అని వెంటనే చండీశ్వరుడు ఒక తొక్కు తొక్కి చంద్రుని యొక్క శరీరాన్ని విరక్కొట్టి పారేస్తాడు. అక్కడ ఉన్నటువంటి యముడి ఎముకలను విరక్కొడతాడు. ఇంద్రుని కూడా తొక్కేస్తాడు. ఇక్కడ అలా ఉన్నవారిని అంతా శిక్షిస్తూ ఉంటాడు వీరభద్రుడు. ఇప్పుడు వాళ్ళు అందరూ పారిపోయి విష్ణుమూర్తిని శరణు వేడగా, విష్ణుమూర్తి మీరు దైవ దూషణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు అక్కడ ఉండి అడ్డుకోకపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు అని చెప్పి దీనికి ఒకటే మార్గం వెంటనే వెళ్లి శివుణ్ణి శరణు కోరడం అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ మా పొరపాటుని క్షమించి మమ్మల్ని మీ గణాల నుంచి రక్షించమని మళ్ళీ మా యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ పరమశివుడు జాలిపడి సోమవారం రోజున అమావాస్య కలిసి వస్తాడు. దానిని సోమవతి అమావాస్య అని అంటారు. ఆ రోజు ఉదయం రాహుకాలంలో నా లింగానికి అభిషేకం చేస్తే మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అంటాడు. సాధారణంగా సోమవారం రోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఆ రాహుకాలంలో శివలింగానికి అభిషేకం చేయగా వారికి వెంటనే ఆరోగ్యం అనేది వచ్చి అప్పుడు ఆ పరమశివుడికి నమస్కరి సోమవతి అమావాస్య అభిషేకం చేసిన ఆరోగ్యం ఇచ్చినటువంటి ఈ పర్వదిన భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక అని అంటారు. అందుకని అందరూ కూడా ఈ కథను అమావాస్య కలిసి వచ్చినటువంటి సోమవారం నుడిన వినాలి. దీనికి అభిషేకించి ఇలా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.